अंदर की नमस्कार इकड़की पिछे अभिमान सोदर अंदर की ना नमस्कार इकड़ बेसिक मेवेमनकाल अर्थम होट विन इकड़ी अंदर बनते ओके दयचे నేను అసలు ఎక్కువగా మాట్లాడను రెండే రెండే ముక్కలు మాట్లాడతాను అంటే నాకు చాలా తక్కువ మాట్లాడతాను బేసిక్గా నేను ఎప్పుడు ఇబ్బంది పడను కానీ మొట్టమొదటిసారి జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడడానికి ఎందుకు అంటే మీరు దయచేసి మీ ఆనందం నాకు తెలుసు మీరు అరిస్తే మాకు కిక్ వస్తుంది నాకు కిక్ వస్తుంది కానీ ఈ రోజు ఒక్క రోజు మాత్రం దయచేసి ఓపిక పట్టండి అసలే టెన్షన్లో ఉన్నాను అంటే వీళ్ళకి తెల్లవారితే గురువారం అంటున్నారు నాకు గత నాలుగు రోజుల నుంచి తెల్లవారితే ఆదివారం తెల్లవారితే ఆదివారం రేపు వచ్చేసిన టెన్షన్లో ఉన్నాను ఎందుకంటే చాలా తక్కువసార్లు అంటే బేసిక్గానే బాగానే మాట్లాడేసి కవర్ చేసేస్తాను కానీ చాలా తక్కువసార్లు ఇబ్బంది పడతాను బహుశా అది మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు ఇది అంటే రేపు పొద్దున అభయ కానివ్వండి లేదా భార్గవ్ కానివ్వండి ఏదైనా సాధిస్తే వాళ్ళు అంటే వాళ్ళు ఏ రంగంలో ఏం సాధిస్తారో నాకు తెలియదు బట్ సాధించిన రోజు వాళ్ళ గురించి రెండు ముక్కలు మాట్లాడాలంటే నేను ఎంత ఇబ్బందిగానో లేదా ఒక బ్లాంక్గా అంటే కొడుకులు విజయం సాధిస్తే పిల్లలు విజయం సాధిస్తే ఎలాగైతే తల్లిదండ్రులు సైలెంట్ అయిపోతారో ఏం మాట్లాడాలో తెలియదో లోపల లోపల ఒక ఆనందం ఉంటుందో అలాగే నా తమ్ముళ్ళు సింహ భైరి భైరవ అంటే వాళ్ళు సాధించిన విజయం ముందు ఈ రోజు వాళ్ళు నిల్చున్న స్థానం గురించి మాట్లాడడానికి నాకు మాటలు పదాలు సమకూర్చుకోలేకపోతున్నాను బహుశా ఈ రోజు నేనేం ఫీల్ అవుతున్నానో వాళ్ళిద్దరిని చూసి ఏదో రోజు భార్గవ నభేని కూడా చూసి ఇంతే ఆనందపడతానేమో బట్ నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ అనో గెస్ట్ అనో చాలా అనవసరమైన మాటలన్నీ మాట్లాడేశారు నాకు 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దేవుడి ఇచ్చినటువంటి శక్తి మీరైతే నాకు దేవుడి ఇచ్చిన కుటుంబం నాకు తెలిసిన కుటుంబం ఒకే ఒక కుటుంబం అదే మా కీరవాణి జక్కన్న గారి కుటుంబం నా మంచి చెడ్డలను పెట్టేసి ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని మా భైరవకి మా సింహకి ఇంకొక మెట్టు ఎదిగేలాగా ఈ సినిమా హెల్ప్ అవ్వాలి అని ఆ దేవుని మనసారా కోరుకుంటూ డైరెక్టర్ మణికాంత్ గారు కూడా ఈ సినిమాతో ఒక అద్భుతమైన విజయం సాధించాలని ఈ సినిమా హిట్ అవ్వడానికి కృషి చేసినటువంటి అందరూ సాంకేతిక నిపుణులందరికీ టెక్నీషియన్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నాకు మాకెప్పుడు కూడా అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఈరోజు అందరికీ అంటే చాలామందికి పిల్లలు ఉండే ప్రతి అందరికీ అందరూ ఫీల్ అయ్యే ఒక టాస్క్ ఏంటి అంటే పేరెంటింగ్ ఎలా మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి ఈరోజు ఉండేటువంటి ఈ ఫాస్ట్ ప్రపంచంలో ఎలా మనం ఏం చేయాలి మనం ఎలా వీళ్ళని పెంచి పెద్ద చేయాలి కానీ ఆ డౌట్ నాకు ప్రణతికి ఏదో ప్రతిరోజు వస్తూ ఉంటుంది ఎలా మనం హౌ కెన్ వి బికమ్ గుడ్ పేరెంట్స్ మనం ఏం చేస్తే మన పిల్లలు సక్సెస్ అవుతారు ఏం చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది ఎలా వాళ్ళు ఆ పాత అంటే మా అమ్మ నన్ను ఎలా పెంచిందో మీ అమ్మ నేను ఎలా పెంచిందో ఇలా మనం పెంచగలుగుతాం ఆ పిల్లల్ని అలా అని చెప్పి ఈ జరిగేటువంటి ఫాస్ట్ వరల్డ్ నుంచి కూడా వాళ్ళని దూరం చేయకూడదు మనం అని ఎలా చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఇద్దరే మా వల్లమ్మ మా రమగారు ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం వాళ్ళిద్దరు కేవలం అంటే ప్రతి మగాడి విజయం వెనక చేసినటువంటి రాజమౌళి గారికి రమా రాజమౌళి గారికి కీరవాణి గారికి శ్రీవల్లి గారికి శ్రీసింహ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ
అందరికి की హ్యూజ్ వెల్కమ్ అండి ఈ రోజు ఈవెంట్ కి सो का सेप